మార్నింగ్, నేను డాక్టర్ రాగిణి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేసేబోయే టాపిక్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ట్యూబ్ వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా ప్రెగ్నెన్సీ రావడానికి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి. సో ట్యూబ్స్ అనేటివి చాలా ముఖ్యమైన ఆర్గన్ అన్నమాట. ఎందుకు అంటే ట్యూబ్లోనే ఎగ్ ఇంకా స్పెర్మ్ కలుస్తుంది, అక్కడే బేబీ అనేది ఫస్ట్ ఏర్పడుతుంది. బేబీ ఏర్పడినాక థర్డ్ డే, 3 డేస్ వరకు అక్కడ ఉండి థర్డ్ డే గర్భసంచికి వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది అన్నమాట. సో ఫస్ట్ లైఫ్, బేబీ లైఫ్ స్టార్ట్ అయ్యేది ట్యూబ్లో. సో ఇప్పుడు ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఏ రకంగా అయినా సరే, ట్యూబ్లో బ్లాక్ అయినా, ట్యూబ్లో ఏదైనా వాపు ఉన్నా, ట్యూబ్లో ఏమైనా నీరున్నా, ఇవన్నీ ఇబ్బందులు చేరుతాయి. ఈ ఎగ్ ఇంకా స్పెర్మ్ ట్యూబ్లో కలుస్తుంది. ఒకవేళ ఈ ట్యూబ్లో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉండేంటైతే, ఈ ఎగ్ ఒకవేళ వచ్చినా కూడా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని తట్టుకోలేకపోతుంది. సో ఆ ఎగ్ అనేది డిస్ట్రక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీ ఏర్పడదు, సో అక్కడ డిలే అవుతుంది. ఒకవేళ బేబీ ఏర్పడినా కూడా ఈ ఎన్విరాన్మెంట్లో బేబీ 3 డేస్ ఉండలేకపోతుంది, అది కూడా టాక్సిక్ అన్నమాట, అది కూడా బేబీని హాని చేస్తుంది. సో ఏ రకంగా అయినా సరే ట్యూబ్ బాగాలేనప్పుడు, ట్యూబల్ డైలటేషన్ అంటే వాపు ఉన్నప్పుడైనా, ట్యూబ్లో ఏ రకంగా నీరు ఉన్నట్లయినా, లేదంటే పస్ కూడా ఉంటుంది, పయోసాల్పింగ్స్ అంటారు. సో ఈ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఒకవేళ ఎగ్ ఇంకా స్పెర్మ్ చేరితే, అవి చాలా వరకు తట్టుకోలేకపోయినప్పటికీ బేబీ ఏర్పడదు. బేబీ ఏర్పడినా అది కూడా వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా చాలా వరకు డిలే అయింది ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో కొంతమందికి హిస్టరీ ప్రీవియస్గా ఈబీ లేదంటే ఎక్టోపిక్ ఛాన్సెస్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే, సో వీళ్ళల్లో మనం కొంచెం ఆల్రెడీ ట్యూబ్స్ బాగాలేదేమో అనేది గుర్తించాలి. అది కొన్ని టెస్ట్లో తెలిసిపోతుంది. స్కాన్లో బేసికల్గా చాలా వరకు ట్యూబల్ ప్యాథాలజీ, బాగాలేని ట్యూబ్ అప్పుడే స్కాన్లో కనిపిస్తుంది, మామూలు నార్మల్ ట్యూబ్స్ అయితే కనిపించవు. సో ఒకవేళ ట్యూబ్ స్కాన్లో కనిపించినట్లయితే డెఫినెట్గా అది ఇన్ఫెక్టెడ్ ట్యూబ్, ప్రీవియస్ పిఐడి ఇన్ఫెక్షన్. పిఐడి ఇన్ఫెక్షన్లో వాళ్ళకి ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే, వాళ్ళకి కింద పొట్టకడుపు నొప్పి, లేదంటే తెల్ల బట్ట అవ్వడం, ఇవేమైనా రిపీటెడ్గా వచ్చినట్లయితే వాళ్ళకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ సస్పెక్ట్ చేసి వాళ్ళలో ట్యూబ్ కాజ్ కూడా ఉండొచ్చేమో అని గుర్తిస్తామన్నమాట. ప్రీవియస్ ఎక్టోపిక్ వాళ్ళకు కూడా ఇంకో సైడ్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్స్ కూడా కొద్దిగా 3 to 4 times ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళలో కూడా మనం జాగ్రత్తగా ప్రెగ్నెన్సీ చూడాలి. ఎర్లీగా డిటెక్ట్ అయినట్లయితే చిన్న మెడిసిన్ తోటే మనం దాన్ని కరిగించవచ్చు, ఇంకా లేట్ అయినట్లయితే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్టోపిక్ రిస్క్ ఎవరికి ఉందో వాళ్ళలో ట్రీట్మెంట్ ఫస్ట్ ఇచ్చుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్గా బెటర్ సక్సెస్ ఉంటుంది. ఓకే, మోస్ట్ కామన్గా ఇంకొకటి ఏంటంటే డౌట్స్, మేడం మాకు బ్లాక్ ఉంది, అది క్లీన్ చేయండి, మేము మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తామనేసి. అదేంటి అంటే బ్లాక్ అనేది ఎక్కడుందో అని ఫస్ట్ మనం చూసుకోవాలి. బ్లాక్ ఏంటంటే గర్భసంచి దగ్గరలో ఉన్నట్లయితే డెఫినెట్గా కొద్ది వరకు, 100% కాదు, ఆల్మోస్ట్ 10 to 20% వరకు అది కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబల్ బ్లాక్స్ ప్రాక్సిమల్ లెన్స్ అంటారనమాట, అంటే గర్భసంచి దగ్గర ఉన్న బ్లాక్స్. దూరం వైపు ఉన్నట్టు ఫింబ్రియల్ ఎండ్ బ్లాక్స్ అనేటివి చాలా కష్టం, అవి రిపేర్ కూడా చాలా ఇబ్బందిగా చేయొచ్చు. అండ్ సక్సెస్ ఆఫ్ దీస్ ఈజ్ ఆల్సో వెరీ లెస్, మనం ప్రయత్నం కూడా చేయకపోవచ్చు డిస్టల్ బ్లాక్స్. సో డిస్టల్ బ్లాక్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్. సో ఎక్కడ ఉంది బ్లాక్ దాని తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ముందుకెళ్ళాలన్నమాట. తర్వాత బ్లాక్ కన్ఫర్మ్ అయినట్లయితే ఐవీఎఫ్ ఇస్ ఆప్షన్. వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా బెటర్గా ఉంటాయి మిగతా వేరే ఇండికేషన్స్ కంటే, ఎందుకంటే ట్యూబ్ ఒక్కటే ప్రాబ్లం కాబట్టి మిగతావన్నీ నార్మల్ ఉన్నట్లయితే డిఫరెంట్గా సక్సెస్ ఇస్ బెటర్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కమ్ టు 49 టు గెట్ ఇట్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ.